ఉద్యోగులు అందరూ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, ఓపీఎస్కి వెళ్ళండి, జీపీఎస్ వద్దు మాకని వాళ్ళు స్పష్టం చేసినప్పటికీ, తిరుగు లేకుండా చెప్పినప్పటికీ మేము జీపీఎస్ అమలు జరుపుతాం, సిపిఎస్ నుంచి ఓపీఎస్కి పోమని చెప్పి చెప్పటం అంటే అది ప్రజలకు ఇచ్చిన మాట తప్పటం. ఇంతకన్నా మోసం దగ ఇంకోటి లేదు. ఈరోజు ఉపాధ్యాయులు ఉద్యోగులు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. మరి కనీసం వాళ్ళని పిలిచి చర్చలు కూడా జరిపేటువంటి పరిస్థితిలో ప్రభుత్వం లేదు. మీరు ఇచ్చిన మాటే ఆ రోజు మీరు ఇచ్చి ఈరోజు తప్పుతూ ఎందుకు తప్పుతున్నావు కూడా ప్రజలకు మీరు సంజాయిషి ఇచ్చుకోలేక ఈరోజు నేరస్తులాగా బోన్లో నిలబడ్డారు. ఈ ప్రజల్లో ముఖ్యంగా ఉద్యోగుల్లో ఉపాధ్యాయుల్లో వ్యక్తమవుతున్నటువంటి ఆగ్రహం నుంచి తప్పించుకోవటం, ఓట్లు చేసి గెలిచేది ఒక గెలుప. అందుకని ఎలాంటివి ప్రజాస్వామ్యంలో పనికిరావు. ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులు నేను అడ్డుకొని తీరతారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరపాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది. లేకపోతే ఎన్నికల కమిషన్ దండగమారి ఎన్నికల కమిషన్ వీళ్ళు కానీ స్వేచ్ఛగా ఎన్నికలు జరపకపోతే అని చెప్పి మేము చెప్పాల్సి ఉంటుంది. మీరు ఆ రకమైన విశ్వాసం కల్పించలేకపోతే రాజీనామా చేసి ఇంటికి పోండి, చేత కాకపోతే. కానీ ఈ అడ్డగోల వ్యవహారాలు మీరు చూస్తూ మెనకుంటే మాత్రం ఎన్నికలు స్వేచ్ఛగా జరగవు. అందుకని మాకు నడుములు ఉన్నాయి, మాకు వెన్నుముఖం ఉందని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉన్నది. అలాగే ఈరోజు అధికార పార్టీ వాళ్ళు మొత్తం రాష్ట్ర యొక్క ఆర్థిక వ్యవస్థను అంతా రాష్ట్ర ప్రభుత్వం అస్తవ్యస్తం చేసేసింది. ఎప్పుడు జీతాలు ఇస్తున్నారు? 10వ తేదీ 18వ తేదీ వస్తాయో రావో కూడా తెలియదు. ఎప్పుడు ఏ సెక్షన్ కొన్ని సెక్షన్ 2 నెలల తరబడి కూడా జీతాలు లేవు. జీతాలు ఇవ్వటం కూడా చేతగానటువంటి ప్రభుత్వం ఓట్లు అడిగే హక్కు ఉందని మేము అడుగుతున్నాం. మీకేం హక్కు ఉంది? ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు? ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల పరిస్థితి ఏమిటి? వాళ్ళ కరోనాలో వాళ్ళని ఏమైనా కనీసం పలకరించి వాళ్ళకన్నా 10 రూపాయలు సహాయం చేశారా? వాళ్ళు ఉన్నట్లు కూడా మీరు గుర్తించలేదే. ఆ రోజు ఏం వాగ్దానం చేశారు? మిమ్మల్ని అందరినీ ఆదుకునే బాధ్యత నాది, రెగ్యులరైజ్ చేస్తాం, మీకు అన్ని నియమ నిబంధనలు అప్లై చేస్తామని చెప్పి మీరు శాసనసభ ముఖంగా మీరు హామీ ఇవ్వలేదా? మరి ఎందుకని వాళ్ళని ఈ రకంగా రోడ్డును పడేశారు? చిన్న చిన్న స్కూల్ యాజమాన్యాలను బెదిరించి వాళ్ళ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని చెప్పి వాళ్ళని బెదిరించి లొంగ తీసుకునే ప్రయత్నం చేయలేదా మీరు? ఈ రకంగానా ఓటు అడగదలుచుకుంటే మేలు చేసి 10 మందికి మేము మీకు ఈ రకంగా మేలు చేసామని చెప్పాలి. వాళ్ళని అదిరించి బెదిరించి దౌర్జన్యాలు చేసి లేకపోతే బ్లాక్మెయిల్ చేసి ఈ రకంగానా ప్రైవేట్ యాజమాన్యాలని లొంగ తీసుకొని మీరు ప్రైవేట్ టీచర్ల చేత ఓట్లు, ప్రైవేట్లు స్కూళ్ళ పేర్లతోటి చాలామంది అసలు స్కూళ్ళలో లేనటువంటి టీచర్లను కూడా ఓట్లు చేసేసారు. ఇప్పుడు వాళ్ళకి ఐడి కార్డులు తయారు చేస్తున్నారు. మా దృష్టికి వచ్చినటువంటి సమాచారం ఏంటంటే దొంగ ఓట్లు వేయటానికి ఒక ముద్రణ 2-3 చోట్ల ముద్రణ యంత్రాంగాలు పెట్టి దొంగ ఐడి కార్డులు తయారు చేసే పనిలో నిమగ్నం అయి ఉన్నారు. ఇంతకన్నా నీచమైనటువంటి పని ఏమైనా ఉందని మేము అడుగుతున్నాం. దొంగ ఐడి కార్డులు తయారు చేసి దొంగ ఓట్లు వేసి గెలుస్తారు మీరు? ఇదే గెలుపు అంటే. అందుకని ఈ రకమైనటువంటి పద్ధతులకి మీరు స్వచ్ఛ చెప్పాలి. నిరుద్యోగులు మీరు ఏం వాగ్దానం చేశారు? డిఎస్సి 98 డిఎస్సి మేము ఇప్పుడు ఇస్తామని క్యాండిడేట్స్ అవుతున్నారు. వీళ్ళ ముందు ఉద్యోగాలు ఇచ్చి 98 బ్యాచ్ డిఎస్సి వాళ్ళకి ఇచ్చి మేము ఇచ్చామని చెప్పి అడగండి ఓట్లు. ఇప్పుడు వాళ్ళకి భ్రమలు పెడుతున్నారు. ఉన్నవాళ్ళకే గతి లేదు. ఈరోజు బిఈడి ఎంఈడి చేసినటువంటి వాళ్ళు కూడా నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ వస్తున్న ఆస్తి ఎదురు చూస్తే 5000 ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. ఒక్కొక్క పోలీసు ఉద్యోగాలు ఇస్తారు 2-3 లక్షల మంది, డిఎస్సి రాస్తే 10 లక్షల మంది, ఇట్లా లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలకు ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళందరికీ ఆశలు పెట్టి ఉద్యోగాలు ఇస్తాను. ఈరోజు ఉద్యోగాలు ఇవ్వకుండా మొత్తం జాబ్ క్యాలెండర్ అంతా కూడా ఉషికాగి చేసేసి ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్లు అంతా మా ఊళ్ళోనే ఉన్నారని చెప్పి చెప్పుకోవటం అని అంటే ఎవరిని మోసం చేయడానికి, ఎవరిని దగా చేయటానికి? అందుకని నిరుద్యోగుల్ని, ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని దగా చేసి మోసం చేసి మాట తప్పినటువంటి వైఎస్ఆర్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగేటువంటి నైతిక హక్కు కూడా లేదు. వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని వచ్చి అడుగుతారు? అబద్ధాలు చెప్పి మోసం చేసి మీరు ఓటర్లని భ్రమ గురి చేయలేరు. దొంగ ఓట్లు వేస్తే మేము చూస్తూ ఊరుకోము. ఎవరు ఊరుకోరు? అందుకని మేము దీన్ని హెచ్చరిక చేస్తున్నాం. ఎన్నికల కమిషన్కి దీని మీద చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవాలి. పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి ఇప్పుడు పోయినసారి లోకల్ బాడీ ఎలక్షన్లో అప్పుడు చూసాం, మొత్తం ఎవరు నామినేషన్ విత్డ్రా చేసేసుకున్నట్టు చేశారు. 90% మావే అని డిక్లేర్ చేసుకున్నారు. ఆ గెలిచిన సర్పంచులు ఇప్పుడు వీధుల్లో పడి మాకు నిధులు ఇవ్వండి, మాకు పనులు ఇవ్వండి, అభివృద్ధికి చేయండి అని చెప్పిన వాళ్ళే వీధుల్లో పడి సంఘాలు పెట్టుకొని పోరాడుతున్నారు. ఆ వైఎస్ఆర్ సర్పంచులే ఏడుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఓట్లతోటి మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ పార్టీ ఉన్న మెజార్టీ ప్రకారం కళ్ళు మూసుకొని గెలవచ్చు వాళ్ళు. కానీ వాటిల్లో కూడా ఎవరన్నా సర్పంచ్ పోయి మేము నామినేషన్ వేస్తామంటే దాన్ని కూడా అనుమతించకుండా విత్డ్రా చేసుకోవటానికి పోలీసులను పెట్టి ఒత్తిడి చేస్తున్నారు. మీరు కానీ నామినేషన్ వేసినట్టు ఖబర్దారు మేము అంత చూస్తామని చెప్పి కేసులు పెడతాం అని బెదిరిస్తున్నారు.
ఇక నిస్సహాయమైన స్థితిలో కొంతమంది ఇతరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంత ఆతృత మీకు? మీరు గెలుస్తారని అనుకున్నప్పుడు స్వేచ్ఛగా ఎన్నికలు జరిగినా మీకు ఇదిగో మాకు ఇంతమంది ఉన్నారు మెజార్టీ అంటే వాళ్ళకి అసలు రంగు బయటపడుద్ది. మా 90% సర్పంచులు మా వెనకొన్నారని చెప్పుకున్న వాళ్ళు రేపు ఆ ఓట్లు రాకపోతే వాళ్ళ అసలు రంగు బయటపడుద్ది. వాళ్ళంతా వాళ్ళోళ్ళు కాదు, వాళ్ళు ఎదురు తిరిగారు అనేటువంటి కాదు. అందుకని ఎన్నికలు జరగకుండా చేస్తే అంత 100% మావే అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్ని తోతటాన్ని దీన్ని అంగీకరించాం మేము. అందుకని ప్రజాస్వామ్యానికి ప్రజలందరూ కూడా ఈ ఎన్నికల్లో స్వేచ్ఛగా తట్టుగా అధికార పార్టీ యొక్క ఈ దౌర్జన్యాలని వాళ్ళ యొక్క తప్పుడు పద్ధతుల్ని ఎదుర్కొని నిలబడాలి గట్టిగా అని చెప్పి మేము అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈరోజు మనకి అదాని వ్యవహారం రాష్ట్రం అంతా కూడా గొగ్గోలు ఎత్తా ఉంది. ప్రపంచంలోనే మన ప్రతిష్ట దెబ్బతిన్నది అదాని వ్యవహారం. మన ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు ఇది జరుగుతోంది, మేము ఒకవైపు అడుగుతున్నాం ఈ ఒప్పందాలన్నీ తిరగదోడి మీరు సమీక్ష చేసి అన్నింటిని ఇక్కడ క్యాన్సిల్ చేయండి. ఎలా ఇస్తారు? తప్పుడు పద్ధతులు అవలంబించి షేర్ మార్కెట్ని రిగ్గింగ్ చేసిన వాడికి మన భూములు ఎలా అప్పు చెబుతారు అని మేము వాటిని రద్దు చేయము. మేము ఒకవైపు అడుగు డిమాండ్ చేస్తున్నాం, రెండు వైపు నాలుగు తోడు ఒప్పందాలు చేసుకుంటున్నారు. డేటా సెంటర్కి ఒప్పందం, సోలార్ ఎనర్జీ వాళ్ళకి ఒప్పందాలు. అందుకని ఈ ఈ రకంగా అదాని మొదానికి రాష్ట్రాన్ని అప్పజెబితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బీజేపీ దేశంలో చేస్తున్నటువంటి అకృత్యాలు ఈరోజు మనం చూస్తున్నాం. ఈ బీబీసీ మీద దాడులు చేస్తున్నారు, లేకపోతే ఇప్పుడు సిసోడియా అని అరెస్ట్ చేశారు. ఢిల్లీ స్కామ్లో అవినీతి పౌరుల్ని పట్టుకొని శిక్షించండి. కానీ సంబంధం లేని వాళ్ళు కనిపిస్తుంది కంటికి, ఏ సంబంధం లేని వాళ్ళని కేవలం ఢిల్లీ రాజధానిలో వాళ్ళకు ప్రతిపక్షంగా ఉండి ఎదుర్కొంటున్నారు, ప్రతిపక్షాలతో వీళ్ళు చేతులు కలుపుతున్నారు అనేటువంటి దుగ్ధతోటే వీళ్ళని అదుపు చేయాలని చెప్పని శిశువుడైన అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ రకమైన రాజకీయ కక్షాదింపులు బీజేపీ చేస్తూ ఉంది. మేము అడుగుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీని, మీరు ఈ రకమైన బీజేపీ దుర్మార్గాల్ని అదాని వ్యవహారాలను మీరు ఖండిస్తారా లేదా? ఎందుకు నోరు మెదలకుండా ఉన్నారు? నోరు మెదపటం లేదు ఎందుకని? క్లిప్ పెట్టుకొని ఉన్నారు ఎందుకు? మీ నోళ్ళకి క్లిప్పులు బిగించుకొని లేదు బంక్ వేసుకొని ప్లాస్టర్ వేసుకొని పట్టుకొని ఉన్నారా? ఎందుకు మాట్లాడరు? అన్ని విషయాల మీద మాట్లాడతారు. అందుకని అదాని విషయంలో కానీ సిసోడే విషయంలో కానీ అధికార పార్టీ తన వైఖరిని వెల్లడించాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం.